అందరికీ నమస్కారం. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఉద్యమం ఆగుతుందనుకున్న ప్రతి సందర్భంలో పాత్రికేయ మిత్రులే తమ భుజాల మీద వేసుకొని తెలంగాణ గళాన్ని, తెలంగాణ వాణిని వినిపించే విధంగా సమాజాన్ని చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్ర కళ సాకారం కావడానికి తమ వంతు కృషి చేసిన పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు, అభినందనలు. ఈనాడు ప్రధానంగా మనం 6 దశాబ్దాల పోరాటం తర్వాత ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 51 నెలలు స్వయం పాలనలో మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఉద్యమ సందర్భంగా చెప్పిన అంశాలు, ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, వారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, ప్రధానంగా ఈ 3 అంశాలను ఈరోజు మనము ఒక సందర్భం వచ్చింది చర్చించుకొని, విశ్లేషించుకొని, అవగాహన కల్పించుకొని మళ్ళీ ముందుకు ప్రయాణం చేయాల్సిన సందర్భం ఇది. అయితే ప్రధానంగా ఉద్యమం అనేది తెలంగాణ రాష్ట్రానికి కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు కూడా ఈ ప్రాంతంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ఈ ఉద్యమాలకన్నిటి కూడా ఊపిరి లోదింది అత్యంత సామాన్య ప్రజానీకం, ప్రధానంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు సంబంధించిన ఆదివాసీ అడవి బిడ్డల నుంచి మొదలు పెడితే హైదరాబాద్లో ఉండే మైనారిటీ సోదరుల వరకు నిజాం నవాబులకు, రజాకర్లకు వ్యతిరేకంగా తెల్లదొరల పాలకులకు కప్పం కడుతూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన మీద అజమాయిషీ చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ మమేకమయ్యే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా ఒక రామ్జీ గోండునో, కొమరం భీమ్నో, చాకలి ఐలమ్మనో, సర్దార్ సర్వాయి పాపన్న గౌడో, సురవరం ప్రతాప్ రెడ్డో, సోయబుల్లా ఖాను, ఈ రకంగా ఎంతోమంది చరిత్రకారులను మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. చరిత్రలో ఎక్కడ దోపిడీ జరుగుతుందో, ఎక్కడ పరాయి పాలన జరుగుతుందో, ఎక్కడ పరాయి పాలనలో పీడితులుగా సామాన్య ప్రజలు కష్టాలను అనుభవిస్తుంటారో, ఆ ప్రాంతాలను అన్నింటిని కూడా తెలంగాణ అనొచ్చు అని చెప్పి ఆనాడు తెలంగాణ కోసం నడుం బిగించి పోరాటం చేసిన వాళ్ళు విశ్లేషించడం జరిగింది. వాస్తవమే తెలంగాణకు ఉన్న గాయాలు, జరిగిన అవమానాలు అన్నీ ఇన్ని కాదు. వాటి గురించి ప్రస్తావిస్తే ఎన్ని రోజులైనా, ఎన్ని గంటలైనా సరిపోదు. కానీ తెలంగాణ సమాజం నిఠారుగా నిలబడి నిజాం నవాబుల నుంచి విముక్తి పొందిన తర్వాత మళ్ళొకసారి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడి మన అభివృద్ధిని ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసుకోవచ్చు అని చెప్పి ఆనాటి పాలకులు తీసుకున్న నిర్ణయంతో 1956 నుంచి మొదలు పెడితే 2014 వరకు రకరకాల సంఘటనలు, రకరకాల నిర్ణయాలు, రకరకాల పోరాటాలు. అయితే ఈనాడు పాలకులు సమయానుకూలంగా చరిత్రలో తమ చరిత్రనే ఉండాలి, చరిత్ర చదివితే తమ కుటుంబాన్ని గుర్తు చేసుకోవాలి, తమ కుటుంబం తప్ప తెలంగాణలో ఎవరి గురించి కూడా ప్రస్తావన కూడా ఉండకూడదు అనే విధంగా పాలకులు ఈరోజు వ్యవహరిస్తున్నారు. కొంతమంది ప్రసార సాధనాలు కావచ్చు, పత్రికలు కావచ్చు, కొంతవరకు సహకరిస్తున్నట్టుగా సమాజానికి అనిపిస్తున్నది. ప్రధానంగా చంద్రశేఖరరావు గారైనా, కల్వకుంట్ల తారక రామారావు గారైనా ఒక మాట మాట్లాడుతుంటారు, రక్తం చుక్క చిందకుండా మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినమని. నేను ఇక్కడున్న పాత్రికేయ మిత్రులను అడుగుతున్న, కొంతమంది ఇక్కడ కూడా ఉండొచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో మీ బళ్ళు తగలబడలేదా, మీ ఈపులు పగలలేదా, మీ రక్తం చిందలేదా? మీకే జరిగిన, మీ కళ్ళ ముందే జరిగిన సంఘటనలు మీకు తెలుసు కదా. 1969లో 369 మంది నేల కొరిగిన రాణి చంద్రశేఖరరావు గారే మొదటి శాసనసభ సమావేశంలో తీర్మానం పెట్టింది కదా,
ఈ 369 మంది ఆనాడు తుపాకీ తూటాలకే బలైనరు కదా, వాళ్ళ రక్తం తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ నేల మీద, తెలంగాణ నేలను తడపలేదా అని నేను అడుగుతున్నా. అంతెందుకు 2009 కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నుంచి వెనకపోయిన తర్వాత మనమే అంటున్నాం కదా 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని. అందులో మొట్టమొదటి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి, నూనూగు మీసాల యువకుడు, నిట్ట నిలువున నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటే వయసులో ఉన్న యువకుడు రక్తం మాంసాలు ముద్దయి బూడిదైన మాట వాస్తవం కాదా? ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అమరవీరుల స్తూపం వరకు నిరసన ర్యాలీ పెట్టుకుంటే ఉస్మానియా యూనివర్సిటీల చుట్టూ ఇనుప కంచెలేసి తుపాకుల పహారాలతో బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తుంటే ఆనాడు విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో అమరవీరుల స్తూపాన్ని ముట్టుకుంటాము, మీరు ఎట్లా అడ్డుకుంటారో మేము చూస్తామని తెగబడి ముందుకొచ్చి ఆనాడు పోలీసుల నిర్బంధ కాండకు నిరసనగా యాదయ్య అనే బిడ్డ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని ఆ సరిహద్దులు దాటి చూపించిన మాట వాస్తవం కాదా? అంటే ఆ బిడ్డ ప్రాణం ప్రాణం కాదా? ఇక్కడ కాదు, తెలంగాణ గడ్డ మీద కాదు, హస్తినలో మన త్యాగాలను చూపిస్తే కేంద్రంలో ఉన్న వాళ్లకు కనువిప్పు కగులుతుందని చెప్పి ఎర్రకోట ఎదురుగా ఉరికొయ్యకు ఏలాడబడ్డ యాదిరెడ్డి తెలంగాణ బిడ్డ కాదా, ప్రాణ త్యాగం కాదా అని నేను అడుగుతున్నా. వీళ్ళని పక్కన పెట్టండి, కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాస్ ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి తన జీవన ప్రమాణాలు మంచిగానే ఉండి కుటుంబాన్ని మంచిగా సాక్కోవడానికి అన్ని అవకాశాలు ఉన్న కానిస్టేబుల్ కిష్టయ్య డ్యూటీలో ఉండగా తన డ్యూటీలో ఇచ్చిన 303 తుపాకీ కంతకు పెట్టుకొని కాల్చుకొని నేల కొరుగుతూ కన్న తల్లి